ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మంచి చేశాము, మంచి చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికే చర్చ మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మనమేమో కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు, మనం చేయగలిగింది మాత్రమే చెప్తా ఉన్నాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు, కానీ వాళ్ళేమో ప్రతి ఇంటికి పోయి ఎవడు కనపడినా సరే ఇంట్లో ఇంత పిల్లడు కనపడితే చాలు, ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో 2-3 పిల్లలు నవ్వుతూ కనిపించినారంటే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం అనే మాటలు. ఇంట్లో కాస్త తల్లులు కనిపిస్తే, అమ్మలు కనిపిస్తే, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషం అనే మాటలు కనిపించేటివి. కాస్త పెద్ద వయసులో ఉన్న ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లుల అమ్మలు కానీ ఆ తల్లుల అత్తలు కానీ కనిపిస్తే, 50 ఏళ్ళు దాటినా ఆ అమ్మలు కనిపిస్తే వాళ్లకు నీకు 48,000, నీకు 48,000, నీకు 45,000 అని చెప్పేవాళ్ళం. ఆ ఇంట్లో నుంచి ఉద్యోగం ఎత్తుకే వయసులో ఉన్న పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే, ఒక 20 ఏళ్ళ పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 అని చెప్పి, ఆ ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని చెప్పే పరిస్థితి. నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చూసి ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఇవన్నీ జరగబోతున్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే అని చెప్పి ప్రలోభాలు పెట్టిన నేపథ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో కూడా నా దగ్గరికి వచ్చి చాలామంది కూడా చెప్పినారు, అన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు, ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు, సాధ్యం కాని హామీలు అని చెప్పి సాధ్యం కావని తెలిసినా కూడా ఇస్తూ ఉన్నారు, మనం గమ్ముగా ఉంటే ఎలా అన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చి కూడా అడిగారు. కానీ అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాన్న ఎప్పుడప్పుడు అంటాడు నాకున్న సమస్య లేదంటే, అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం అతి మంచితనం, ఈ రెండు మనకున్న సమస్యలు అని చెప్పి. కానీ ఈ అతి నిజాయితీతనం అతి మంచితనమే రేపొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. ఎందుకనంటే జగన్ ఇవన్నీ చేయగలిగాడు కదా, చంద్రబాబు నాయుడు దీనికన్నా ఓ 2-3 ఇంతలు ఎక్కువ చెప్తున్నాడు అంతే కదా, అందులో చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి వస్తున్నాడు కదా, ఏమో చేయగలుగుతాడేమోలే అన్న ఒక చిన్న ఆశకు తావు బహుశా మన పాలనలో మనం ఇంత బటన్లు చక్కగా నొక్కాం కాబట్టి బహుశా ఆశ కూడా ప్రజలకు కలిగింది. 6 నెలలు తిరక్క మునిపి ఈరోజు పరిస్థితి ఏమిటి అనంటే, ప్రతి ఇంట్లో చర్చ ఏమిటి అనంటే, జగన్ కనీసం పలావ్ అన్నా పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు, ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయ అంశమే జరిగింది. ఒకవైపున చర్చ పథకాల మీద ఈ మాదిరిగా చర్చ అనేది ఒకవైపున ఉంటే, మరోవైపున సిస్టమేటిక్గా ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అవుతూ ఉంది. ఈరోజు ఫీజుల కోసం పిల్లలు కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. డిసెంబర్ వచ్చేసరికి మామూలుగా జనవరి నుంచి ఫీజులు పెండింగ్. మన హయాంలో ప్రతి క్వార్టర్, ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఒక నెల ఇన్స్పెక్షన్కు తావిచ్చి మరుసటి నెల ఇచ్చే పరిస్థితి.
ఈరోజు జనవరి నుంచి జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇచ్చే పరిస్థితి మన హయాంలో. కానీ ఈరోజు చూస్తే జనవరి ఫిబ్రవరి మార్చు క్వార్టరు, ఏప్రిల్ మే జూన్ క్వార్టరు, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ క్వార్టరు, ఇప్పుడు ఇక అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ జనవరికి వస్తే 4 quarters అంటే సంవత్సరం ఫీజులు పిల్లలకు ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలే 2,800 crore rupees. ఇంకా దీనికి వసతి దీవెన కలుపుకుంటే మనం మన హయాంలో ప్రతి ఏప్రిల్లోనూ ఇచ్చేవాళ్ళం, అది మరో 1,100 crore rupees. ఉట్టి ఫీజులకు సంబంధించిన బకాయిలే. నేను స్కీముల గురించి మాట్లాడడంలా, వ్యవస్థను నడిపించే ఈ కార్యక్రమాలను కూడా పూర్తిగా కొలాప్స్ అవుతూ ఉన్న పరిస్థితి. దాదాపుగా 3,900 crore కేవలం పిల్లల చదువులకు సంబంధించిన బకాయిలు, ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు 2,200 crore rupees మార్చి నుంచి బకాయి. మార్చి నుంచి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. ఈరోజు పేదవాడు ఎవడు కూడా హాస్పిటల్ గడప ఎక్కాలంటే డాక్టర్లు వైద్యం ఉచితంగా అందిస్తారు అన్న నమ్మకం ప్రజల్లో సన్నగిల్లిన పరిస్థితి. దాదాపుగా మన హయాంలో నెలకు మామూలుగా 300 crore rupees ఆరోగ్యశ్రీ బిల్సు. మార్చి నుంచి ఇప్పటిదాకా ఒక బిల్లు ఇవ్వాల, దాదాపుగా 2,200 crore చిలుకు బకాయిలు. ఆరోగ్య ఆసరా గురించి ఇంకా నేను చెప్పాల్సిన పనులు, అసలు ఆరోగ్య ఆసరా ఉందా ఎక్కడుంది అని అనుకునే పరిస్థితిలోకి ఈరోజు ప్రజలు వచ్చినారు. 104-108 ఫోన్ నెంబర్ కొట్టినా కూడా అంబులెన్స్ వస్తుందన్న నమ్మకం లేదు. వాళ్లకు బకాయిలే, వాళ్ళు స్ట్రైకులు ధర్నాలే. ఇలా సిస్టమేటిక్గా చదువులైతేనేమి, వైద్యం అయితేనేమి, ధాన్యం కొనుగోలు, చివరికి ధాన్యం కొనుగోలు పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే దళారీలు కొనేదాకా ప్రభుత్వం అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా లేదు. ఈరోజు ధాన్యం కొనుగోలుకు MSP 1,720 అయితే ఈరోజు రైతులు 300 rupees తక్కువ రేటుకు ఇదేమి కృష్ణా జిల్లాలోనే అమ్ముకునే పరిస్థితిలోకి ఈరోజు రైతులు ఉన్నారు. ప్రభుత్వం కొనాల్సిన సమయంలో కొంటే RBKల ద్వారా దళారీ వ్యవస్థ తీసేసి ఈ క్రాప్ చేసి పారదర్శకంగా మనం కొనుగోలు చేసినట్టుగా కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలోకి మళ్ళీ రైతు వెళ్ళిపోయాడు. ఇలా ప్రతి వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం, దొంగ కేసులు పెట్టడం, ప్రభుత్వాన్ని ఎవరైనా కూడా విమర్శిస్తూ పోస్టింగులు చేసినా లేదా ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెట్టే అధ్వానమైన పరిస్థితులకి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ తప్పెక్కడ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని అంటే, ఒకవైపున మంచి చేయకపోగా మరోవైపు ప్రశ్నించే గొంతును అణిచివేయాలని చెప్పి విశ్వరూపాన్ని చూపించడం చంద్రబాబు చేస్తూ ఉన్న తప్పు. మామూలుగా 6 నెలలకు ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి 6 నెలల కాలంలో ఈ స్థాయికి వెళ్ళిపోయింది. క్యారెక్టర్ అన్నది, క్రెడిబిలిటీ అన్నది, విశ్వసనీయత అన్నది ఒక్కసారి మనం పడేసినామనంటే మళ్ళీ ఏరుకోవడం కష్టం. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. ఏ రోజైనా కూడా ఎల్లకాలం కష్టాలు ఉండవు. ఒక చీకటి వచ్చిన తర్వాత పగలు రాక తప్పదు. ఇది మనకు సృష్టి నేర్పిన రహస్యం. కాబట్టి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి, కష్టాల్లో ఉన్నప్పుడు మనం గట్టిగా పోరాటం చేయగలిగితే మనం మళ్ళీ తిరిగి నిలబడగలుగుతామన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుందాం. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఇనీషియలీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు
ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీస్, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీస్ కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం. సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం, కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాం. దాంట్లో భాగం కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం. ఆ ప్రోగ్రామ్ ఎజెండా, ముఖ్య ఎజెండా ఏమవుతుందనంటే మండలి స్థాయి కల్లా కమిటీలు ఆ లోపలనే ఫామ్ చేయమని చెప్పి మా వాళ్ళందరికీ చెప్పా. జిల్లా అధ్యక్షులకి, సెల్స్కి సంబంధించిన అధ్యక్షులను, పార్టీ పటిష్టత కోసం వీళ్ళన్నీ కూడా ఇప్పుడే కమిటీస్ అన్నీ కూడా ఫామ్ అవుతూ ఉన్నాయి. వీళ్ళందరికీ ఇచ్చిన ఆదేశాలు ఏమిటంటే మండలి స్థాయి కల్లా నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టయానికల్లా మండలి స్థాయి కల్లా పూర్తిగా అన్ని కమిటీస్ ఫామ్ చేసేయండి అని చెప్పిన. అంటే జిల్లా స్థాయి, నియోజకవర్గం స్థాయి, మండలి స్థాయి. ఆ తర్వాత నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి మండలి స్థాయి నుంచి గ్రామ స్థాయికి పార్టీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పుష్ చేద్దాము అని చెప్పి నా ప్రోగ్రాంలో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ కార్యక్రమం ఎలా ఉండాలి అనంటే బూత్ కమిటీస్ దగ్గర నుంచి గ్రామ కమిటీస్ దాకా నేను నా ప్రోగ్రాంలు స్టార్ట్ అవుతే పుష్ చేస్తాం. చివరికి ఏ స్థాయికి మన ప్రోగ్రాములన్నీ కూడా వెళ్ళిపోవాలనంటే, మన పార్టీ ఏ స్థాయిలోకి, ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోవాలి అనంటే, రేపొద్దున ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాల, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాల, ఒక వాట్సాప్ ఉండాల, యూట్యూబ్లో కూడా పోస్టింగ్ చేసేటి ఉండాల. ఎక్కడ ఏం జరిగినా కానీ టకాన్ తీయడం, పెట్టడం. ఏం చేయాల్సిన పనుల జరుగుతా ఉన్న అన్యాయాన్ని తీయడం, పెట్టడం. ఏ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ జరుగుతుందనంటే, ఒక సంవత్సరం ఈ నుంచి ఒక సంవత్సరం పోయిన తర్వాత గ్రామంలో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తూ ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ రావాలి. అది మనం చేయాలి, మన కార్యకర్తలతో మనమంతా కలిసికట్టుగా చేయించాలి. ఏమైంది మా సూపర్ సిక్స్లు, ఏమైంది మా సూపర్ సెవెన్లు, ఏమైంది మాకు చెప్పిన మాటలు అన్న దగ్గర నుంచి ప్రశ్నల వర్షం మొదలవుతే, ఏమైంది మా స్కూలు, ఏమైంది మా హాస్పిటలు, ఏమైంది మా పంటల కొనుగోలు పరిస్థితి, ఏమైంది మా ఆర్బీకే కాడికి, ప్రతి ప్రశ్న ప్రతి గ్రామం నుంచి కూడా లేయాలి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అడుగులు వేగంగా వేస్తూ ముందుకు పడాలి. ఇది జరగాలి అనంటే క్రియాశీలకంగా మండల స్థాయిలో ఆ పాత్ర, మున్సిపాలిటీ స్థాయిలోను, మండల స్థాయిలోను, మున్సిపాలిటీ వార్డు స్థాయిలోను మీరు చేయబోయేది చాలా చాలా క్రిటికల్ రోల్ అవుతుంది. లాస్ట్ టైం మనకు 151 ఎమ్మెల్యేలు మనకు వచ్చినాయి, ఈసారి 151 కాదు. తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితిలోకి తీసుకొని రావాలి. ఖచ్చితంగా దేవుడు మనతో ఈ పని చేయిస్తాడన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు, ఏ మంచి చేయకుండా కేవలం అబద్ధాలు మోసాలు చెప్పినప్పుడు ఆ మోసం అన్నది, ఆ అబద్ధం అన్నది కోపం కింద మారక తప్పదు. ఆ కోపం రెట్టింపవుతుంది. ఆ కోపం ఒకవైపున రెట్టింపవుతుంది, ఒకవైపున మన మీద ప్రేమ అభిమానాలు అంతే స్థాయిలో రెట్టింపవుతాయి ఇటువైపున. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు కూడా ఖచ్చితంగా మనం అంతా కూడా ఖచ్చితంగా చూస్తామని కూడా ఖచ్చితంగా దేవుని మీద నమ్మకంతో నేను చెప్తా ఉన్నా.